epoojastore.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సన్నిహితులైనటువంటి మిత్రులే భాగస్వాములు కావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతిరోజు చేసే కార్యక్రమాలైనా అవేంటో ఈ వారం కొత్తగా పనులు చేస్తున్నామనేటువంటి భావన కలుగుతుంది. ఏదో విధంగా నలుగురిని కలుపుకొని మంచి కార్యక్రమాలు చేసి మనం కూడా ఒక స్థాయి సాధించాలి అనేటువంటి పట్టుదల బాగా ఉంటుంది. ఆ మేరకు మీరు కృషి చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి, ఉద్యోగం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అదే కోణంలో సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఇతర భాషల్లో పరిజ్ఞానం పెంచుకోవడం వల్ల మనకు ఉపయోగం కలుగుతుందని మీరు నిర్ణయించుకొని అదేవిధంగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అనుసరించడం, మీ దారిలో నేను నడవటం మీకు అంతగా ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పట్టే గొడుగు అక్కడ పడతారు. వాళ్ళు రంగులు మార్చే ఉత్సర వెల్లులు. వాళ్ళని మనం నమ్మకూడదు అనేటువంటి సిద్ధాంతం, అనేటువంటి ఒక నిర్ణయం గతంలో ఏదైతే తీసుకున్నారో దాని మీదే ఉంటారు తప్ప భగవాన్ని మళ్ళీ నమ్మి దగ్గరికి జారి తీసే పనులు మాత్రం మీరు చేయరు. ఈ విషయంలో మీ మీద ఎంత ఒత్తిడి వచ్చినా కానీ మీ మనసులో భావం మాత్రం బయటికి తెలియనివ్వరు. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. నూతనమైన ప్రభుత్వ విధానాల వల్ల కొంత ఇబ్బంది పడతారు. జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నిటిని కూడాను దాటుకొని వెళ్ళి శ్రమించి మంచి ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఐశ్వర్య నాగిని అనే పొడితోటి స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.